ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పులు ఉరిమని చర్చలకు దోహా వేదికైంది. అయితే ఇప్పటివరకు చర్చలు ఎలాంటి పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ స్పై చీఫ్, సిఐఏ డైరెక్టర్ ఇరువురు ఖతర్ రాజధాని దోహాలో చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు ఒకరికి వచ్చిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఒంటి చేత్తో ఓవైపు హమాస్, మరోపక్క లెబనాన్కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్లతో పాటు ఇరాన్తో పోరాడుతోంది. వారిలో ఇద్దరిని పూర్తిగా మట్టి కరిపించింది. తాజాగా గత శనివారం నాడు ఇరాన్ రాజధాని టెహరాన్లో బాంబుల వర్షం కురిపించి అయతుల్లా ఖమేనీకి ఇజ్రాయెల్ రుచేంటో చూపించింది. ఇరాన్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇజ్రాయెల్ సైనికులు చేయాల్సినంత డామేజ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా తిరిగి తమ స్థావరాలకు చేరుకున్నారు. ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ఇన్స్టాలేషన్తో పాటు తమరు క్షేత్రాలపై దాడులు చేయొద్దని అమెరికా ఇజ్రాయెల్ను వారించింది. అమెరికా కోరుకున్నట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ చమురు డిపోలపై దాడులు చేయలేదు. మిలిటరీ బేస్లతో పాటు ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలపై దాడి చేసి కోలుకోలేని దెబ్బతీసింది. పైకి పెద్దగా డ్యామేజ్ జరగలేదని బుకాయిస్తున్నా శాటిలైట్ విడుదల చేసిన ఛాయా చిత్రాలను బట్టి చూస్తే ఇరాన్ కొన్ని నెలల పాటు కోలుకోలేదని మిలిటరీ నిపుణులు కూడా చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి ఆదివారం నాడు ఖతర్ రాజధాని దోహాలో కాల్పుల విరమణపై చర్చలు జరగాల్సింది. అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని పట్టుబడడంతో ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. మధ్యలో శనివారం నాడు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేసింది. అయితే తాజాగా సోమవారం నాడు కూడా కాల్పుల విరమణ చర్చలు జరిగినట్లు సమాచారం. అమెరికాకు చెందిన సిఐఏ డైరెక్టర్, ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ చీఫ్ ఇరువురు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు ప్రారంభించారని, అయితే చర్చలు పెద్దగా పురోగతి కనిపించలేదని చెబుతున్నారు. మొస్సాద్ చీఫ్ డేవిడ్ బర్నియా, సిఐఏ చీఫ్ విలియం బర్న్లు ఖతర్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానితో కూడా కలిసి చర్చలు జరిపారు. కాగా ఈ నెల 16న హమాస్ చీఫ్ యాహియా సిన్వార్ మృతి తర్వాత నుంచి కాల్పుల విరమణ చర్చలు జోరందుకున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్లో బందీల కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా గాజాలో ఇప్పటికీ 100 మంది ఇజ్రాయెల్ పౌరులు, పాలస్తీనాకు చెందిన మిలిటెంట్లు హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారు. బందీల కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో బెంజమిన్ నెతన్యాహు బందీల విడుదలకు చర్చలు జరుపుతామని కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం, తీరా చూస్తే హమాస్ మిలిటెంట్లపై దాడులు చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి నెతన్యాహు ప్రభుత్వం బందీల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కుటుంబ సభ్యులు కూడా తరచు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉండగా గత ఆదివారం నాడు నిరసనకారులు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. షేమానీవ్ అంటూ శాపనార్థాలు పెట్టారు. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడిలో మృతి చెందిన వారి సంస్మరణార్థం జరిగిన సంతాప సభలో ప్రధాని నెతన్యాహు ప్రసంగించారు. కాగా గత ఏడాది ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ దాడిలో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ ద్వారా స్పందిస్తూ మొస్సాద్ చీఫ్ దోహాలో కాల్పుల విరమణపై చర్చలు జరిపి వచ్చారు. రాబోయే రోజుల్లో మరోమారు మధ్యవర్తులు హమాస్ నాయకులతో చర్చలు జరుపుతారు. చర్చలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత డీల్ కుదురుతుందని సోమవారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది నుంచి ఇప్పటికీ పలుమార్లు కాల్పుల విరమణపై చర్చలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక చర్చల్లో పురోగతి లేకపోవడానికి ప్రధాన కారణం హమాస్ శాశ్వత కాల్పుల విరమణకు పట్టుబడుతోంది. అదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం గాజాలోని పలుచోట్ల మిలిటరీ కంట్రోల్లో ఉండాలని పట్టుబడుతున్నారు. ఇజ్రాయెల్ ఇలా మొండి పట్టుదలకు పోతే బందీల విడుదలకు అవకాశం ఉండదని పాలస్తీనా నాయకులు తేల్చి చెబుతున్నారు. ఓవైపు చర్చలు కొనసాగుతుంటే మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం గాజాపై అటు లెబనాన్పై దాడులను ముమ్మరం చేస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యాహ్వా గ్యాలెంట్ ఒక్క మిలిటరీ ఆపరేషన్ ద్వారానే యుద్ధం గెలవలేమని అన్నారు. ఆయన ఇజ్రాయెల్ సైనికుల మృతి సంతాప సభలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. హమాస్ నాయకులు నైతికతకు కట్టుబడి బందీలను సురక్షితంగా ఇంటికి పంపాలని కోరారు.
హమాస్ డిమాండ్ల విషయానికి వస్తే గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. గాజాకు ఎయిర్ డెలివరీస్కి ఆతంకం కలిగించరాదు. వెంటనే యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతున్నారు. అయితే నెతన్యాహు విషయానికి వస్తే గాజాలోని ఫిలడెల్ఫీ నెడ్జారిమ్ కారిడార్లపై తమ పట్టు సాగాలన్న డిమాండ్ నుంచి ఆయన వెనక్కి తగ్గడం లేదు. కాగా ఫిలడెల్ఫీ కారిడార్ విషయానికి వస్తే ఇది ఈజిప్టు సరిహద్దులో ఉంది. అలాగే నెడ్జారిమ్ విషయానికి వస్తే ఇది ఉత్తర దక్షిణ గాజాను చీల్చే ప్రాంతంలో ఉంటుంది. దీనిపై తమ పట్టు కొనసాగాలనేది ఇజ్రాయెల్ డిమాండ్. ఇజ్రాయెల్ డిమాండ్లు సమ్మతంగా లేవని హమాస్ నాయకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ప్రతినిధులు చర్చలకు దోహా వచ్చినా గాజాపై కాల్పులు జరపడమేమిటని వారు నిలదీస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు సుముఖంగా లేదని తెలుస్తోందని చెబుతున్నారు. మిలిటరీ ద్వారా పూర్తిగా లొంగదీసుకోవాలనేది ఇజ్రాయెల్ ఎత్తుగడగా కనిపిస్తోందని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఓ పక్క గాజాపై ఇజ్రాయెల్ దాడులు నిరంతరం కొనసాగిస్తోంది. గాజాలో హెల్త్ కేర్ పూర్తిగా నిలిచిపోయింది. ఆసుపత్రుల్లో ఒక్క డాక్టర్ కూడా లేడు. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వారి చికిత్స చేయడానికి డాక్టర్లు లేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి చూస్తే ఇజ్రాయెల్ గాజాపై పూర్తిగా పట్టు సాధించి హమాస్ను పూర్తిగా లొంగదీసుకుని బందీలను విడుదల చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోందన్నట్లా వినిపిస్తోంది.